బ్లాక్బస్టర్ మూవీస్కి దూకుడు బాద్షా లాంటి బ్లాక్బస్టర్ మూవీస్కి స్టోరీ రైటింగ్ స్టోరీస్ ఇచ్చిన రైటర్ గోపిమోహన్ గారు మనతోటి ఉన్నారు. నమస్తే అండి గోపిమోహన్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ 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 అండి. సో ఇట్స్ రియల్లీ వెరీ ప్లెజర్ టు సీ యూ హియర్ అండి. నాకు కూడా చాలా, అంటే ఇలా అమెరికన్ తెలుగు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. సో ఏం చేస్తున్నారండి ఈ 2 డేస్ నుంచి హడావుడిగా తిరుగుతూ ఉన్నారు? మేము యాక్చువల్గా హైదరాబాద్లో మాకు ఇలాంటి తెలుగు వాళ్ళందరూ ఒక చోట కలిసి చేయడం, రెగ్యులర్గా అందరూ ఉంటారు కాబట్టి, కానీ ఇలా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఒక చోట జరగవు. అది ఇక్కడ జరగటం అనేది రియల్లీ గ్రేట్. అంటే సో అవధానం జరుగుతుంది, అది గమని అది వెళ్ళాం, అలా చాలా చాలా మీటింగ్స్ అవన్నీ చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా మాకు కూడా ఇవి బాగా హెల్ప్ అయ్యే టైప్ అయ్యండి. మేము అదే అక్కడైతే అంత ఇన్డెప్త్గా వెళ్ళాం, అన్నీ ఒకే చోట జరగవు. ఒకసారి అవధానం జరిగిందంటే రవీంద్ర భారతిలో వెళ్తాం, మళ్ళీ ఎప్పుడో కానీ ఇంకోటి ఏదో ప్రోగ్రామ్ జరగదు. ఇవన్నీ ఒకే ఈవెంట్లో జరుగుతూ ఉంది కాబట్టి ఇది మాకు బాగుంది అనిపించింది. సంబరాలు ఫెస్టివల్, ఫిలిం ఫెస్టివల్స్ ఉన్నాయి, ఇలా కల్చరల్ ఫెస్టివల్స్ లేవు అక్కడ. అక్కడ మెయిన్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫిలిమ్సే కదండి. సో కమింగ్ టు యూ ఫ్రమ్ ఫిలిమ్స్, అసలు మీరు మీ చైల్డ్హుడ్ ఏంటి, హౌ డిడ్ యూ, ఎక్కడి వాళ్ళు మీరు, ఏంటి సంగతులు మాకు కొంచెం చెప్తారా? బేసిక్గా మాది గుడివాడ అండి. నేను పుట్టింది గుడివాడలో, చదువుకుంది నర్సరావుపేట విజయవాడలో చదువుకున్నాను. నాకు అంటే ఒక 5th క్లాస్ చదువుకునేటప్పుడు దగ్గర నుండి సినిమాల మీద బాగా ఫోకస్ ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు దాకా ఏంటంటే టీవీ వస్తున్న కొత్త కాలం, పాటలు చూడటం వీటి మీద ఇంట్రెస్ట్. కానీ ఆ 5th క్లాస్ టైంలో ఎందుకో తెలియకుండా సినిమాల మీద ప్రభావం, సాగర సంగమం సినిమా చూసినప్పుడు ఫస్ట్ నేను ఆ సినిమాకి రానంటే రానని గొడవ చేశాను మా ఇంట్లో. ఎందుకనంటే దాంట్లో ఫైట్లు ఉండవు, ఫైట్లు లేని సినిమాలు నేను చూడటం ఏంటి అనే టైప్లో, అంటే చిన్నపిల్లల మెంటాలిటీ అలాగే ఉంటుంది అప్పట్లో, ఎస్పెషల్లీ అబ్బాయిలు అంటే. అంటే తర్వాత ఆ సినిమాకి చూడటం జరిగింది. అంత చిన్న వయసులోనే నేను చాలాసేపు కమల్ హాసన్ చనిపోతున్నాడు, వాళ్ళిద్దరూ దగ్గర అవ్వట్లేదు, ఈ ఫీలింగ్స్కి చాలా ఎమోషన్స్ ఫీల్ అయ్యి తర్వాత ఆ సినిమా థియేటర్లో కూడా చాలా బాధపడుతూ ఇది ఎలా ఉంది ఏంటి సినిమా, అంటే అది సాడ్ ఎండింగ్ మూవీ, ఇలా ఉంది ఏంటి అని. తర్వాత నేను కూడా కమల్ హాసన్ లాగా డ్యాన్సర్ అవ్వాలని చెప్పి తర్వాత ఇమీడియట్గా భరతనాట్యం స్కూల్లో జాయిన్ అవటం. అయితే నేను కొంచెం నాకు ఆలోచన స్టార్ట్ అయినప్పుడు ఇదంతా ఎలా జరిగింది, ఇది ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలా జరిగింది, ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే దీని వెనకాల ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక కథా రచయిత ఉంటాడు అని సాంకేతిక నిపుణుల గురించి ఫస్ట్ టైం తెలుసుకున్నాను. చిన్న ఏజ్లో అంటే ఇట్స్ కమింగ్, అంటే 7th క్లాస్ అలా వచ్చి, అంటే నేను కాంకరింగ్ జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు నాకు నెమ్మదిగా ఒకటి గురించి అర్థం అవుతుంది. వాళ్ళు మా మదర్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటారు, విశ్వనాథ్ గారు భలే డైరెక్ట్ చేశారు, ఆ సీన్ భలే తీశారు, ఇది ఇది అని వాళ్ళకి అప్పుడులో వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదేను ఓహో, అంటే ఒక డైరెక్టర్ ఇంత ప్రభావితం చేయగలడా అని. తర్వాత ఇంకొక పెద్దనాన్న గారి ఇంటికి వెళ్తే అలా ఆయన దగ్గర అంతా కలెక్షన్ అంతా బాపు గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు ఉన్నాయి మన తెలుగు సినిమాలు సంబంధించిన విహెచ్ఎస్లు, అప్పుడే కొత్తగా వచ్చిన టైంలో. నేను అడిగాను అదేంటి అది లేదా ఇది లేదా అని, ఫైటింగ్ సినిమాలకు సంబంధించింది ఏదో అడిగితే అవన్నీ నేను చూడను, నేను ఏ చూస్తానని అన్నాడు. అలాగే ఆయన ఇంట్లో నేను ఆ సప్తపది, ఆ శంకరాభరణం, ఆ విహెచ్ఎస్లో అప్పట్లో చూసి, అంటే థియేటర్లో కూడా చూసాం కానీ మళ్ళీ క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తున్నాను. తర్వాత ఇంకో పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర మంచి హిందీ కలెక్షన్ ఉండేది, కాగజ్ కే పూల్ అని. ఏంటరా ఇలా బోరింగ్ సినిమాలు అన్నీ ఉన్నాయి వీళ్ళందరి దగ్గర ఏంటని, అవి కూడా పెట్టి చూసిన తర్వాత నాలో ఆలోచన స్థలం మారింది. గైడ్ సినిమా చూసిన తర్వాత, కాగజ్ కేపులు చూసిన తర్వాత మంచి సినిమాకి మా మనిషిని ఇన్స్పైర్ చేసే గుణం ఉంది అని తెలుసుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ అరౌండ్ ఆ టైంకి వచ్చేటప్పటికి మా మనిషి మనరత్నం గారు, తర్వాత రాంగోపాలవరం గారు, వీళ్ళ సినిమాలు వచ్చి అవి చాలా బాగుండే. మౌన రాగం కానివ్వండి, తర్వాత ఈ సినిమాలని చాలా ఎస్థెటిక్గా తీస్తున్నారు. తర్వాత ఈ లోపల వంశీ గారు మన తెలుగులో, ఆయన ఒక స్టైల్లో తీసేవాళ్ళు. ఇలా చాలా మంచి డైరెక్టర్స్ అనేవాళ్ళు అప్పుడే బాగా ఫోకస్లోకి వస్తున్నారండి. అంటే కమర్షియల్ డైరెక్టర్స్ పాటలు ఫైట్లు తీసేవాళ్ళు కాకుండా వస్తూ ఉన్నారు. సో నేను కూడా ఏంటంటే వీళ్ళలాగా ఒక సెన్సిబుల్ సినిమా చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను డైరెక్షన్ చేయగలను, నాలో ఆ టాలెంట్ ఉంది అనే ఫీలింగ్ కలిగింది.
దాంతో నేను సినిమాని చూసి వచ్చి వాళ్ళు ఇలా స్టైల్లో చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఇలా చెప్తున్నారు అని ఫ్రెండ్స్తో డిస్కస్ చేయటం ఇట్లా ద్వారా నీలో కొంచెం ఏదో డైరెక్షన్ సంబంధించిన టాలెంట్ కథలకు సంబంధించిన టాలెంట్ ఏదో ఉంది నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అని అంటావు స్టోరీ చెప్పినా చాలా అతుక్కున్నట్టుగా మంచిగా చెప్పేవాళ్ళు ఏమైతే అలా అయితే ఇక్కడ రెండు రకాలు ఉండేదండి సినిమాలు అంటే జనరల్గా ఏంటంటే అందరూ యాక్టింగ్ మీద అలా ఉంటుంది కొంచెం అందంగా ఉన్నాయంటే యాక్టింగ్ ట్రై చేయొచ్చు కదా అన్నాను నేను దానికి భిన్నంగా వెళ్ళాలని వీళ్ళని నిర్దేశించే పొజిషన్లో మనం ఉండాలి అంటే వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చే పొజిషన్లో ఉండాలి ఎంత పెద్ద యాక్టర్ అయినా డైరెక్టర్ చెప్పినట్టుగా చేయడమే కదా మొదలెట్టానండి యనమూరి రవీంద్రనాథ్ గారు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు వాళ్ళది ఒక శైలి వాళ్ళ లిటరేచర్ మీద అక్కడ ఉన్న నావెల్స్ మీద అప్పట్లో కొంత ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ చదువుతూ ఉండేవాడిని వీటిల్లో ఇంట్రెస్ట్ మొదలయ్యి అలా నెమ్మదిగా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా నా దృష్టి అంతా బెల్గాంలో చేశానండి నా దృష్టి మీకు అసలు ఇవంతా రావడానికి మీకు ఏమైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా మీ పెద్దనాన్న వాళ్ళు అన్నారు కదా నోబడి అంటే జనరల్ ఇంట్రెస్టే కానండి సినిమా బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు సో జనరల్ ఇంట్రెస్ట్ని మనం ఒక హాబీ కింద నుండి అది యాక్చువల్గా కాస్ట్లీ హాబీ అండి ఎందుకనంటే మన క్యారియర్ని త్యాగం చేయాలి ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేసి అమెరికాకి వెళ్తే మా ఫ్యామిలీ బాగుంటుంది అని మా మదర్ వాళ్ళు వీళ్ళు ఇంజనీరింగ్లో అది కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చేస్తే నీ ఫ్యూచర్ బాగుంటుంది అని అనుకునేవాళ్ళు ఆ ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ చేశారు కానీ నా మనసు అక్కడ లేదు అమెరికా వెళ్ళాలని లేదు నాకు అమెరికా రావాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ చూడాలి తిరగాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కానీ అమెరికాలో సెటిల్ అవ్వాలి ఉద్యోగం చేయాలి ఆ ఇంట్రెస్ట్ లేదు దానికోసం ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళాలని చెప్పి నేను దాని మీద అంత ఫోకస్డ్గా ఉండేవాడిని కాదు ఇంజనీరింగ్ అప్పుడు కూడా నా కాన్సన్ట్రేషన్ ఈ నాలుగేళ్ళు మనం వీళ్ళని సినిమాలు చూసేయాలి అని చెప్పి ఆ నాలుగేళ్ళు ఈ లెక్కలేనని సినిమాలు చూశానండి సినిమాలు చూడటంలో నాకు దాని మీద నేను క్రిటిసిజం అనే స్టేజ్ని దాటాలి అప్పుడే నాలో ఒక టెక్నీషియన్ పుడతాడని అనుకున్నాను జనరల్గా ఏంటంటే అందరూ సినిమా చూసిగానే ఇది బాగుంది బాగాలేదు ఆడు బాగా చేయలేదు ఇది బాగా చేసాడు లేకపోతే మన నాలెడ్జ్ యాక్టర్ వరకు స్టాప్ అయిపోతుంది అంతే సీన్ వరకు అంతే క్రిటిసైజ్ చేస్తారు ఆ సీన్ బాగుంది ఈ సీన్ బాగాలేదు అని నేను ఆ స్టేజ్ నుండి నెక్స్ట్ ఆలోచించింది ఈ సీన్ని నేనైతే ఎలా చేసి ఉండేవాడిని ఈ సీన్ని అసలు ఆ డైరెక్టర్ ఎందుకు చేశాడు అలాగా లేకపోతే ఆ రచయిత ఎందుకు చేశాడు ఫ్లాప్ హిట్ అనేది నేను ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎందుకు బాగాలేదంటున్నారు ఎందుకు బాగుందంటున్నారు ఈ విశ్లేషణలో ఎక్కువగా వెళ్తూ ఉండేవాడిని నేను ఇది బాగా ముదిరి తొండ ముదిరి ఉసిరలేనట్టుగా అది ఇంకా నెమ్మదిగా రైటర్గా రావడానికి అంటే అది ఉపయోగపడింది నాకు బట్ దిస్ ఇస్ రియల్ ఇంట్రెస్టింగ్ అండి సినిమా ఇప్పుడు నార్మల్గా ఎవరు చూసినా కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు అన్నట్టుగా ఓన్లీ యాక్టర్ వరకు ఓకే సీన్స్ వరకు లొకేషన్స్ వరకు అంతవరకే ఉంటుంది సో ఇన్ డెప్త్కి వెళ్ళిపోయి మీరు బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీ అంటే మీకు అవన్నీ కొంచెం ఏమైనా ఐడియా ఉన్నాయా టెక్నికల్ లైటింగ్ అట్లా అనేసి అనే డైరెక్షన్ లెవెల్లో ఇంజనీరింగ్ చదువుతుండగా నేను ఫిక్స్ అయిపోయాను ఎలాగైనా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని ఇంకా సో ఇన్ డెప్త్గా అబ్జర్వ్ చేయటం మొదలెట్టాను తర్వాత పుస్తకాలు కొన్నాను ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే చాలా పుస్తకం అంటే ఇంజనీరింగ్ పాస్ అయ్యారండి లేదండి సబ్జెక్టులు ఉన్నాయి అప్పుడు కూడా నేను సబ్జెక్టులు రాసుకునే వంకతోనే ఇక్కడ చదువుకుంటాను హైదరాబాద్లో ఉండి అవి కంప్లీట్ చేస్తూ ఉంటానని ఇక్కడికి వచ్చాను ఈ టైంలోనే సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్పి పట్నాయక్ చంద్ర సిద్ధార్థ ఈ బ్యాచ్ పరిచయం అయ్యారు వాళ్ళు బిగినింగ్ బడింగ్ స్టేజ్లో ఉన్నారు కాకపోతే కృష్ణానగర్ బ్యాచ్ ట్రైలక్ బ్యాచ్ అనేవాళ్ళం మాది యాక్చువల్గా కృష్ణానగర్ బ్యాచ్ లాగా కాకుండా ఈ ట్రైలక్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైరెక్టర్లు రైటర్లు ఫేమస్ క్వాలిటీకి వచ్చారు చాలా తక్కువ మంది తెలుసు బట్ చాలా ఇంటర్వ్యూల్లో ఆర్పి చెప్పాడు సునీల్ చెప్పాడు విచిత్రం ఏంటంటే ఆ ట్రైలక్ బ్యాచ్ మేము ఉన్నప్పుడు మాత్రమే ఉంది మేము వన్స్ ఒక పొజిషన్కి వెళ్ళిపోయడానికి అక్కడ ఆ ట్రైలక్ కేఫ్ అనేది తీసేశారు అని కేఫ్ దాని పేరు కూడా విచిత్రంగా అలా ఉంది అక్కడ కోసం ట్రై చేసుకోవడానికి వస్తుంటారు కాబట్టి పెట్టేశాడేమో పాండీ బజార్లో ఉండి ఒకప్పుడు పనగల పార్కు ఇక్కడ ట్రై చేసుకున్నట్టే అప్పట్లో క్రియేటివ్ పీపుల్ అందరూ కూడా అక్కడికి వచ్చే అంటే రామ్ గోపాల్ వర్మ అక్కడ ఎదురుకుండా ధని ఏలే లక్ష్మణ్ ఏలే అని పబ్లిసిటీ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళ చేత పోస్టర్స్ చేయించుకోవడం కోసం తేజ రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ వీళ్ళందరూ వాళ్ళకి పబ్లిసిటీ డిజైన్ అన్నమాట
దాని దగ్గరలో ఉండే కేఫ్ ఇది ట్రైలక్. అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు వాళ్ళు ఇక్కడ కూర్చుంటున్నారని చెప్పి వాళ్ళు ఫోకస్ అవుతారేమో అని చెప్పి చాలామంది, తర్వాత గుణశేఖర్ గారు వీళ్ళందరూ, తర్వాత మా బ్యాచ్ కూడా మేము ఎక్కువగా వెళ్ళి అక్కడ కూర్చుంటూ ఉండేవాళ్ళం. వన్స్ మా బ్యాచ్ వచ్చేసిన తర్వాత ఇక టోటల్గా అది ఎక్స్పాన్షన్లో కేఫ్ తీసేశారు. ఇంకెవరు ట్రైలక్లు ట్రై చేసుకోలేకుండా. బట్ అక్కడ డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత నేను చాలా పుస్తకాలు, అంటే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా కొంతమంది పరిచయం అయ్యారు. నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఏం నేర్పిస్తారు నేర్చుకుంటూ, అంటే ఏదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొంత తీసుకుని నేను కొన్ని పుస్తకాలు రిఫర్ చేసినవన్నీ కొన్ని జిరాక్స్లు తీసుకుని అవి చేసుకుని అవి చదువుకుంటూ దాని నుండి టెక్నిక్ ఏంటి, అసలు సినిమాకి ఏం అవసరం అవుతుంది, రైటింగ్కి ఏం అవసరం అవుతుంది అని వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని మన తెలుగుకి ఎలాగా ఇచ్చేసుకోవాలనేది. రైటింగ్ అంటే డైరెక్షన్ ఇట్స్ డిఫరెంట్, రైటింగ్ అంటే అది ఇంకా ఎంటైర్లీ డిఫరెంట్ కదా, ఒక ఆర్ట్ ఫామ్ లాగా కదా, ఒక కళ కవి లాగా కదా. సో అది ఇన్బిల్ట్ ఒకటి ఉండాలి కదా, ఇన్బిల్ట్ అనేది ఏంటంటే న్యాచురల్ టాలెంట్ మనకి ఇన్బోర్న్గా ఉండాలండి. అదే ఇన్బోర్న్గా న్యాచురల్ టాలెంట్ ఉండాలి. అంటే సే నేను బాగా డ్రెస్సింగ్ చేసుకుంటాను, లేదా మీరు వేసుకుంటారు అనుకోండి, వేసుకోవాలనే సెన్స్ మీకు అద్భుతంగా ఉండాలి, అది క్రియేటివిటీ. కానీ ఎలా వేసుకో ఏంటి, దానికి ఏ మెటీరియల్ చూస్ చేసుకోవాలి, ఇది నాలెడ్జ్. అంటే దానికి మనకు కొంత స్టడీ అవసరం. కానీ ఆ ఇన్బిల్ట్ అనేది కంపల్సరీ కవిలాగా కావాలి కదా, రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ కంపల్సరీగా అది ఉండాలండి. అంటే ఇన్బిల్ట్గా వాళ్ళల్లో ఆ నాలెడ్జ్ లేకపోతే, ఆ నరం లేకపోతే ఎవరు ఇక్కడ ఏమి కాలేరు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఊరిని మోజుతో వచ్చేద్దామంటే కాదు, వాళ్ళకి ఇన్నర్ సెన్సెస్, కామన్ సెన్స్ ఫస్ట్ చాలా బాగుండాలి. కామన్ సెన్స్ లేని వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవ్వలేరు. చిన్నప్పుడు ఏమన్నా కవితలు రాయడమో లేకపోతే స్టోరీస్ చేయడం ఏమైనా చేస్తుండేవాళ్ళ, డైరెక్ట్ చేయడమో? కానీ ఇంట్రెస్ట్ ఉండేదండి. కాకపోతే నేను తర్వాత ఈ మధ్యకాలంలో నేను ఇప్పుడు పాత పుస్తకం దొరికితే నేను రాసింది ఏంటని చదివితే చాలా ఎమెచ్యూరిష్గా ఉన్నాయి అవన్నీ. అంటే ఇంటర్ వరకు రాసినవన్నీ కూడా అలాంటివే ఉన్నాయి. అంటే అట్ల నుండి ఆ ఎమెచ్యూరిష్నెస్ దాటి ప్రొఫెషనల్ అవటంకి చేసిన ప్రయత్నమే ఇదంతా, నేను చెప్పిందంతా ఈ స్టడీ కానీ నాలెడ్జ్ కానీ. కాకపోతే మనకి ఆ లోపల ఇన్బోర్న్ ఫైర్ ఉంది కదండి, అంటే ఏదో ఒక అవ్వాలి సినిమా ఫీల్డ్లో ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా, దానివల్ల మనం ఇక్కడికి రాగలిగాం అనేది అనిపించింది. నేను ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని వచ్చానండి. ఈ రాంగోపాల మణిరత్నం గారి సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళలాగా క్రియేటివ్గా సినిమాలు చేద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు అనుకో వాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అలా అవ్వగలిగారు, రాంగోపాలవరం అవ్వగలిగారు, మణిరత్నం అవ్వగలిగారు. నాకు నేను ఎంటర్ అయినప్పుడు నాకున్న పరిస్థితికి నేను అలా అవ్వటానికి ఛాన్స్ కనపడలే. సే 98-99 టైంలో ఇండస్ట్రీ స్లంప్లో ఉంది, ఆ టైం బాగా బ్యాడ్ షేప్లో ఉంది. ఆ టైంలో ఏంటంటే చాలా అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ కూడా చాలా టార్చరస్గా ఉండేది. మన పైన సీనియర్లు 10 మంది ఉండేవారు, అవకాశాల కోసం చూసేవాళ్ళు 100 మంది ఉండేవాళ్ళు. టాలెంట్ ఉన్నవాడు ఒకేలాగా ఉండేవాడు, టాలెంట్ లేనివాడు ఒకేలాగా ఉండేవాడు. ఇక్కడ పైగా ఏంటంటేనంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వెళ్ళటం వల్ల ఆ ప్లీజింగ్గా మా అంటే చాకరీ చేసే టైప్లో ఉంటుంది చూడండి, అంటే ఒక పక్కన బట్టరాజుల్లాగా చెక్కలు కొట్టడం ఇలాంటి పద్ధతి అలవాటు ఉండేది కాదు నాకు. అది సినీ ఇండస్ట్రీలో కొంచెం చాలా అంటే అది మంచికి ఒకళ్ళు ఉంటారండి డైరెక్టరు, చెత్త కథ చెప్పినా సూపర్ అంటారు, మంచి కథ చెప్పినా సూపర్ అంటారు. మంచి కథ చెప్పినప్పుడు సూపర్ అన్నోడిని, చెత్త కథ చెప్పినప్పుడు సూపర్ అన్నోడిని ఇక్కడ గుర్తుపట్టడం కష్టం. ఆ డిఫరెన్షియేషన్ మనం తెలుసుకోలేం, అది ప్రాబ్లం అండి ఇక్కడ. సో అందు నేను మంచి కథే చెప్పాను, ఆడు పొగిడాడు అనుకుంటాడే తప్ప పొగిడుచుకునేవాడు కానీ మనకు పక్కనవాడికి అర్థమవుతుంది వీడు చెత్త కథకి సూపర్ అన్నా కానీ వీడు పొంగిపోయి వీడు అంటుంది. వాళ్ళకి ఒక ఎనర్జీ కావాలి క్రియేటర్కి, దానికోసం ఆ ఎనర్జీ కోసం వీళ్ళని అంటారు. వాళ్ళు చెప్పింది బాగుంటే ఇంకా కాన్ఫిడెంట్గా తీయగలరు. సో నేను అబ్జర్వ్ చేసి ఇదంతా ఈ సిస్టంలో ఇక్కడ సిస్టమ్ ఒకలాగా ఉంది, దీంట్లో మనం తొందరగా పైకి రావాలంటే ఏం చేయాలి అనే దాని మీదే నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆలోచిస్తూ ఉండే అప్పుడే బడ్డింగ్లో దశరథ్ అని డైరెక్టర్ ఉన్నాడు, అన్నీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. తను నేను తేజ దగ్గర కొలీగ్స్గా పనిచేశాం ఆ టైంలో. మేమిద్దరం అనుకున్నాం తేజ మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ కదా, చిత్రం అనే సినిమా జస్ట్ హిట్ అయింది రిలీజ్ అయ్యి ఇంకా ఫామ్ ఫుల్ ఫామ్ రాలా, నువ్వు నేను సినిమాకి మేమిద్దరం జాయిన్ అయ్యామండి. జాయిన్ అయినప్పుడు మేమిద్దరం అనుకుంటామండి ఈ సినిమా కనుక హిట్ అయితే మన ఇద్దరికి డైరెక్షన్ అవకాశాలు వస్తాయి,
సో దీనికి అని మేమిద్దరం చాలా బ్లడ్ పెట్టి పనిచేస్తాం దానికి. యాక్చువల్గా తేజ గారి శైలిని మేము అర్థం చేసుకుని ఆయనకి తగ్గట్టుగానే మేము బిహేవ్ చేసుకునేవాళ్ళం. అంటే యాక్చువల్గా అది మా స్టైల్ కాదు, నేను నా ఆలోచన కాదు, ఈవెన్ దశరథ్ కూడా కాదు. కానీ ఆయన ఇది కావాలి, ఆయన ఎమోషన్ బాగా తీయగలడు, దాంట్లో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసేవాళ్ళం. నేను అసిస్టెంట్ రైటర్గా ఉన్నాను, తనేమో రచనా సహకారం చేశాడు ఆ సినిమాకి, మాటలు కూడా రాశాను. సో ఇద్దరం జరుగుతుండగా వేరే రకరకాల సబ్జెక్టులు డిస్కస్ చేసుకుంటూ ఒక సబ్జెక్టు ఫైనలైజ్ చేసుకున్నాం. చేసుకుని ఈ సబ్జెక్ట్ని మనం ఒక 2 కోట్లలో ఎవరినైనా ప్రొడ్యూసర్ని ఒప్పించగలిగితే అప్పుడే ఉదయ్ కిరణ్, తరుణ్ వీళ్ళు క్లిక్ అవుతున్నారు. ఇలా యంగ్ బ్యాచ్ని ఎవరైనా మనం ఒప్పించుకోగలిగితే మన క్యారియర్ ఉంటుందని చెప్పి ఇలా దుర్గా ఆర్ట్స్కి వెళ్ళి ఒక కథ చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళకి విపరీతంగా నచ్చి తరుణ్ కూడా డేట్స్ ఇచ్చాడు. అంటే కథ అంటే మీరు రాసిన కథ? నేను దశరథ్ కలిసి రాసింది. ఇస్తే దానికి సంతోషం అని టైటిల్ అనుకున్నాం. అప్పుడు అనుకోకుండా ఏమైందనంటే ఈ 4 సంవత్సరాలుగా వీళ్ళు సినిమాలు చేయకుండా సడన్గా తరుణ్తో ఒక కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు ఏంటని నాగార్జున గారు ఆ చెప్పిన అబ్బాయిని తీసుకురండి అని అన్నారు. నేను కూడా వింటాను, అసలు మీరు ఎలాంటి కథ ఓకే చేశారో చూడాలి మీరు అని. అలా దశరథులు కథ చెప్తే ఆయన ఇంప్రెస్ అయ్యి చాలా బాగుంది, నేనే చేస్తాను. చిన్న ఇది చిన్న సినిమా, చిన్న బడ్జెట్ కదా, ఇది మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసుకో, కానీ నేను పెద్ద బడ్జెట్లో ఒక సినిమా ఇస్తాను, నాతో ఓపెనింగ్ అయితే నీకు ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి. నాగార్జున ఈజ్ యంగ్ పీపుల్కి, న్యూ పీపుల్కి ఎంకరేజింగ్ అంటారు కదా. నిజంగా ఆయన ఎంకరేజింగ్ అంటే ఆయన ఎప్పుడు స్క్రిప్ట్ ఫస్ట్ లైన్ అయిన తర్వాత ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వాలో అడగల, అసలు టోటల్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆయన అన్నాడు 2 మంత్స్లో స్టార్ట్ చేసుకుంటారా మీరు సినిమాని అని అంటే దశరథ్ 1 నిమిషం సార్ నేను మా ఫ్రెండ్ని అడిగి చెప్తాను అన్నాడు. మీ ఫ్రెండ్ ఎవరని? ఇలా నాతో పాటు స్క్రిప్ట్ చేస్తున్నానండి గోపిమోహన్. సరే మీరిద్దరు డిస్కస్ చేసుకుని చెప్పండి. అంటే నా దగ్గరకు వస్తే ఏంటనే పరిస్థితి మనం చేయగలం అంటే ఇప్పుడు ఇంతకుముందు సినిమా మనం 6-7 నెలలు కష్టపడి చేసాము నువ్వు నేను అప్పుడు, ఇది 2 నెలల్లో మనం మళ్ళీ దెబ్బతింటాము, మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, కొడితే మంచి సినిమా చేయాలి, మంచి సినిమా నాగార్జున గారిని ఎలా తీస్తారో అలా అలా చూస్తారో దాన్ని తగ్గట్టుగా వేద్దాం స్క్రిప్ట్, మనకు 6 నెలలు మినిమం కావాలి టైము అని అంటే చూడండి ఆయన అవకాశం ఇచ్చి ఇది ఇస్తే కూడా మేము టైం అడిగి, అంటే జనరల్గా ఆయన వీళ్ళు టైం అడుగుతున్నారు లేదు అని అంటే మళ్ళీ అవకాశం కూడా ఉండదు. ఆయన ధైర్యం చేసాం, ఆయన అర్థం చేసుకుని ఓకే మీరు టైం తీసుకొని మంచి స్క్రిప్ట్ తరండి. 6 నెలల్లో సంతోషం స్క్రిప్ట్ వేసుకుని వెళ్ళామండి. అది నా ఫస్ట్ సినిమా రైటర్ కింద. సో మొత్తం స్టోరీ మీది ఇద్దరు కలిసి స్క్రిప్ట్ రైట్ చేసుకున్నారు. ఆ ఫస్ట్ సినిమాకి ఆయనది కథ అని పేరు పడింది, నాది స్క్రీన్ ప్లే అని పేరు పడింది. యాక్చువల్గా ఏంటంటే మేము ఇద్దరం స్క్రీన్ ప్లే కథ ఇద్దరం చేసాం. స్క్రీన్ ప్లేకి కథకి డిఫరెన్స్ ఏంటండి? ఐ నో సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కథ ఎలా, కథ ఏ ఎలాగైనా చెప్పొచ్చండి, ముందు నుండి ఎత్తుకోవచ్చు, మధ్యలో నుండి ఎలా కథ ఎలాగైనా. స్క్రీన్ ప్లే అనేది అంటే ఆడియన్స్కి ఎక్కే విధంగా మనం ఆ కథని చెప్పటం, అంటే ఎలా ఓపెన్ చేస్తే ఆడియన్స్ ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు ఈ కథని, ఎక్కడ దాచాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి ఇన్సిడెంట్స్ని. అంటే మనం, నేను నా స్పెషలైజేషన్ యాక్చువల్గా నేను కథ చేసినా కూడా స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ చేస్తాను. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని డీటెయిల్డ్గా ఎక్కడ ఎలా ఓపెన్ చేస్తే ఇంటర్వెల్ ఎలా రావాలి, క్లైమాక్స్కి ఎలా వెళ్ళాలి, ఇవే కాకుండా కమర్షియల్ అంశాలను కూడా స్క్రీన్ ప్లేలో దృష్టిలో పెట్టుకోవాలండి. కమర్షియల్ అంశాలు అని అంటే నేనంటే పాటలు ఉంటాయి, కామెడీ ఉంటుంది, కామెడియన్స్ ఉంటారు, ఇప్పుడు ట్రెండ్లో కొంతమంది క్లిక్ అవుతారు చాలా. ఇప్పుడు వెన్నెల కిషోర్ అనే అతన్ని బిందాస్ అనే సినిమాలో చూసాం, బాగుంది, ఇతను బాగా చేస్తున్నాడు, ఇలాంటి ఆర్టిస్ట్ని వాడుకుంటే బాగుంటుంది అని అతన్ని ఎలా ప్లేస్ చేయాలి ఈ కథలో, స్టోరీలో ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇది బ్రహ్మానందంకి అట్లాగే చేస్తారు కదా, బ్రహ్మానందం గారిని కథగా డీ కథ అడిగారు అనుకోండి, దాంట్లో కథలో బ్రహ్మానందం రాడండి, కథకి బ్రహ్మానందం అవసరం లేదు. నేను నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని అంటే అతను ఒక దాదా దగ్గర పని చేస్తున్నాడు, వాళ్ళ చెల్లిని లవ్ చేశాడు, అది తెలిస్తే దాదా చంపేస్తాడు, దాన్ని తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఇలా సింపుల్గా ఉంటుంది కథ అనేది. స్క్రీన్ ప్లే అనేది ఎప్పుడు వచ్చేది దీన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. సో సీన్ టు సీన్ ఎలా డిజైన్ చేస్తాం సార్, అక్కడ ఒక అకౌంటెంట్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, ఆ లింట్లో ఈడు ఆ అకౌంటెంట్తో అన్నీ షేర్ చేసుకుంటాడు, ఇప్పుడు వినకుండా అన్నీ వినేస్తున్నాడు, ఆ చెల్లిని లవ్ చేశాడు అనేది వినేస్తున్నాడు, ఆడ బీపీ రేజ్ అయిపోతుంది. సో దీని నుండి ఫన్ వస్తుంది,
సో దాని ప్రతి దాంట్లోనూ వాడిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. వాడు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు అని అంటూ వాడు బాధపడుతున్నాడు. అంటే ఒక సగటు సగటు మనిషి అంటే మన పక్కన ఆఫీసుల్లో కూడా కొంతమంది నన్ను ఎందుకు బాస్ దగ్గర బుక్ చేసామనే టైప్ టోన్ ఉంటుంది. సో ఆ సెన్స్ని పట్టుకుని ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేయటం. సో ఇలాంటివి మనం స్క్రీన్ ప్లేలో ప్లేస్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయండి. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కామన్ పీపుల్ నుంచి పట్టుకుంటారా? సో హౌ డు యూ గెట్ ఇట్? అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ప్రతి సినిమాలోనూ కామన్ పీపుల్ దగ్గర నుండి వచ్చే క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే మనం క్రియేట్ చేసే ఉంటాయి. అంటే సెన్స్ ఇన్నర్గా ఎక్కడో చూసుంటాం ఎక్కడో వినుంటాం అలా సెన్స్. అంటే సపోజ్ రెడీలో ఏమన్నా మమ్మల్ని గుర్తుపట్టలేదా, నేను చికాగో సుబ్బారావు అని, నేను డల్లాస్ నాగేశ్వరరావు అని అంటే వీడు వేలమ్మకం వేసుకుని చూస్తూ ఉంటాడు. నా పరిస్థితి కూడా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నాట్స్కి వచ్చినప్పుడు సార్ ఎలా ఉన్నారండి గోపిమోహన్ గారు ఎలా నన్ను గుర్తుపట్టలేదా అని అంటే గబుక్కన ఒకసారి చూస్తూ నేనేంటారా చికాగో సుబ్బారావులాగా అయిపోయిన పరిస్థితి ఇక్కడ అని. అంటే ఇలాంటివి మాకు అంతకుముందు గతంలో జరిగింది. అంటే ఎవరో వస్తారు మనం గుర్తుపట్టారా సార్ అని అంటే వాళ్ళు ఏదో పార్టీనో ఫంక్షనో అక్కడ ఆ ఫంక్షన్లో కలిసామంటే అని అంటాం. కరెక్ట్ వెళ్ళదు. కొన్నిసార్లు గుర్తుపడితే గుర్తుపెట్టామండి. అలా ఎప్పటికీ వెళ్ళకుండా ఉంటే దాన్ని ఒక క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని సార్ ఆ రోజు కలిశారని పక్కన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, అదేంటి సార్ మీరు గుర్తుపట్టకుండానే వచ్చేస్తారు వాళ్ళు అని. ఇలాంటివన్నీ అంటే కొంచెం అందంగా ఉంటాయి ఇవి చేస్తే అని చేయటం. ఇవన్నీ స్క్రీన్ ప్లేలో చేస్తామండి. మీరు చేసిన చాలా వరకు స్టోరీస్ బ్లాక్ బస్టర్స్, సూపర్ డూపర్ హిట్స్, ఈవెన్ రెడీ మనకు హిందీలో కూడా వెళ్ళి మనకు 100 crores మూవీ చేసిందిగా. సో ఏమైనా సీక్రెట్ ఉందా అండి? మీకు సీక్రెట్ ఫార్ములా బాగా తెలిసినట్టుంది, సినీ ఇండస్ట్రీలో మీకు సీక్రెట్ ఫార్ములా కావాలి అంటారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే టైం అండి. నేను ఎక్కువ సినిమాలు ఒప్పుకోను, సంవత్సరానికి 1-2 మ్యాక్సిమం అంతే. సో అంటే ఫస్ట్ క్వాలిటీ ముద్ర వేసుకుంటే తర్వాత స్లోగా అది మనం. నేను అలా ఒకవేళ కంగారు పడిపోయే 1-2 సినిమాలు ఎక్కువ ఒప్పేసుకుని చేసినా కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అది మనం అది నేను గమనించాను అంతకుముందు కూడా. అంటే మీరు చూస్తే నా ఫిల్మ్స్ లిస్ట్లో సైమిల్టేనియస్గా 2-3 సినిమాలు చేసిన సందర్భంలో పక్కన సినిమాలు కొంచెం తగ్గిన సందర్భం ఉంది. ఏదో ఒక సందర్భం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఒక రైటర్గా ఏదో ఒకదానికి ఫోకస్ అవ్వగలం, ఒకదాన్నే మనం దాని మీదే ఇదే రెండింటిని ప్రేమించి రెండింటి మీద వెళ్ళటం అనేది నాకు తెలిసి డైలాగ్ రైటర్గా ఓకే, కానీ కథారచయితగా స్క్రీన్ ప్లే రచయితగా అది కరెక్ట్ కాదు. సో ఇద్దరు పిల్లల ముద్దల మగుడు టైపు వెళ్ళదలుచుకోవట్లేదు చాలా తక్కువ. అంటే నేను ఈ సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకో సిట్టింగ్ ఒప్పుకుంటానండి, అలాగే వెళ్తాను. ఇది మధ్యాహ్నం దాకా, ఇది సాయంత్రం, ఇది రాత్రి ఇంకోటి, ఎల్లుండి పొద్దున్న ఇంకోటి, ఇలాంటిది అంతా అంత మేధాశక్తి నాకు లేదు. నేను అంత కంటిన్యూటీగా ఆలోచించలేను. సో లిమిటెడ్గా ఉండి ఒకదే ఫోకస్గా వెళ్ళటం, దాంట్లో తప్పులు గుర్తుపట్టడం, దాంట్లో దాన్ని ఇంకా బెటర్ షేప్ చేసుకుంటాం, దానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని మీకు అలా కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి. కొట్టాలని అందరికి ఉంటుందండి, నేను కాదు అందరికి ఉంటుంది. బట్ ఒకటండి, నేను ఇక్కడికి వచ్చేటప్పుడే ఒకటి అనుకున్నాను, సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఫెయిల్యూర్ వచ్చేసిగానే నాలో టాలెంట్ అయిపోయింది అని నేను ఏ రోజు అనుకోను. అలాగే సక్సెస్ వచ్చిందానే నా అంతటోడు లేడు అనేది కూడా నేను అనుకో. ఈ రెండింటిని నేను మైండ్లో ఫిక్స్ అయ్యానండి. కానీ అది టఫ్ కదండి, మనకు ఒక ఫెయిల్యూర్ తగలగానే డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ మాత్రం బాధపడతామండి. ఎందుకంటే ఒకటి మీకు ధైర్యంగా చెప్పాలి అని అంటే చేసి మంచి ప్రయత్నం చేసి ఇట్టు కాలేదన్న దాన్ని మాత్రం ఫీల్ అవుతాం. మనం కష్టపడ్డాము డే అండ్ నైట్, దీని గురించి ఎక్కువ మనం ఫీల్ అయ్యాము అనుకున్నాం. కొన్ని మనకి జరుగుతుండగానే తెలిసిపోతూ ఉంటుంది, ఇది ఆడదు, వెళ్ళిపోయింది, అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అనేది అర్థమైపోతుంది. ఇంకా అప్పుడేంటంటే ఇంకా మన ప్రయత్నంగా వాళ్ళతో ట్రావెల్ అవుతాం తప్ప, నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ఉంటాం తప్ప మనకు అర్థమైపోతుంది ఈ సినిమా ఆడదు అనేది. కొన్నిసార్లు నాకు తెలిసినంత వరకు అండి డైరెక్టరు, కామన్ సెన్స్ ఉన్న డైరెక్టర్స్ అండ్ రైటర్స్కి వాళ్ళకి ఒరిజినల్గా ఈ సినిమా అవుట్పుట్ ఎలా వెళ్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది.
సో మీరు దూకుడు బాద్షా బిగ్గెస్ట్ హిట్స్ కదండి, అసలు రెడీ కానీ సంతోషం కానీ. సో అది రైట్ రాయడానికి ఇప్పుడు అంటుంటారు కదా మనకు ఇండస్ట్రీలో, బ్యాంకాక్ వెళ్ళి రాస్తాను లేక థాయిలాండ్ వెళ్ళి రాస్తాను, సో ఒక అక్కడికి వెళ్తే గోవా వెళ్ళి రాస్తాను, సిట్టింగ్స్ పెట్టుకుంటాను. సో అది తడిసి మోపటై నిర్మాతకి. సో మీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది దాంట్లో? యాక్చువల్గా ఏంటంటేనండి, నా నెసెసిటీ అసలు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు సినిమా అనేది ఒక 6 నెలల కాలంలో జరిగిపోవాలి. ఇప్పుడు కోట్లల్లో వ్యాపారం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు 60 crores సినిమా కథ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, లేకపోతే మా ఇంట్లో మా పిల్లలు గొడవ చేస్తున్నారు, నిన్న రాత్రి అంతా మా పాప ఏడుస్తూ ఉంది అని అంటే మన పనులు ఆగిపోతాయి. సో దానికి ఏంటంటే, ఏదన్నా హోటల్ రూమ్లోనో లేకపోతే ఇప్పుడు కొంత బిజీ లేనప్పుడు ఏంటంటే మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేసేవారు కాదు. కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత ఏంటంటే అందరూ డిస్టర్బ్ చేస్తారు. వచ్చి డిస్టర్బ్ చేయటం అంటే, ఒకసారి మా ఆఫీస్కి రండి, మాకు అదేనండి, లేకపోతే రేపు వస్తారా మనం కలుద్దాం, ఒక మీటింగ్ ఉంది, ఇలాంటివన్నీ ఉంటాయి. డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ దూరంగా ఉంచాలని చేసే సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అనుకుంటారు. వీళ్ళని ఏ ఊటీకో తీసుకెళ్ళి ఓ 10 రోజులు కూర్చోబెడితే యావికేషన్స్ లేకుండా కథ మీదే ఫోకస్గా కూర్చుంటారు అని. సో దీనివల్ల ఏంటంటే, వాళ్ళకి అయ్యే ఖర్చులు యాక్చువల్గా బ్యాంకాక్ వెళ్ళినా ఈవెన్ అమెరికా వచ్చినా కూడా అయ్యే ఖర్చులు 2 లక్షలు 3 లక్షలే ఉంటుంది. ఇవి సినిమా 60 crores 50 crores సినిమాలతో కంపేర్ చేస్తారు అంటే 2 crores సినిమాలు అయితే భరించలేవు కానీ అంత బడ్జెట్లు చేసేటప్పుడు పీనట్స్. రెండో థింగ్ ఏంటంటే, డైరెక్టర్ రెమ్యునరేషన్లో కొంత, రైటర్ రెమ్యునరేషన్ కొంత, ఈ కొంత కొంత చిన్న చిరుత్యాగం చేస్తే చాలు వెళ్ళిపోతాయి. రెమ్యునరేషన్స్ గురించి చెప్తున్నారు కాబట్టి కాంట్రవర్షియల్ క్వశ్చన్, మీ రెమ్యునరేషన్ చెప్పగలుగుతారా? యు డోంట్ నీడ్ టు టెల్ us, ఇట్స్ ఎ క్వశ్చన్. యాక్చువల్గా మీరు కూడా హై బడ్జెట్ రచయిత కాబట్టి మీ భారం కూడా నిర్మాత మీద పడుతుంది అలాంగ్ విత్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్. అంటే మేము ఫ్రాంక్గా ఎప్పుడు రీజనబుల్గానే తీసుకున్నామండి, అంటే అంత హైకోర్టు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ అంటే రెమ్యునరేషన్ ఫిగర్స్ చెప్పకూడదు కానీ మేము నా క్యారియర్లో నాకు తెలిసి బాద్షా సినిమాకే మేము ఎక్కువ తీసుకున్నాం, అంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాం నేను కానీ కోనగారు కానీ. దానికి రీజన్ ఏంటంటే దూకుడు సక్సెస్, యాక్చువల్గా రెడీ సక్సెస్ని మేము పెద్ద క్యాష్ చేసుకోవాలి. రీజన్ ఏంటంటే, రెడీకి సక్సెస్ వచ్చినా కానీ హీరోలు ఇవ్వాల, మాకు పెద్ద హీరోలు ఎవరు డేట్లు ఇవ్వాల. ఇవ్వకపోయేటప్పటికి ఏంటంటే, మేము ఎప్పుడు కష్టపడి రాసుకుంటున్నాం, అవి ఆడినా కానీ డి ఆడినా రెడీ ఆడినా దుబాయ్ సీను ఇవన్నీ ఆడినా కూడా ఏంటంటే ఒక మిడ్ రేంజ్ సెక్టర్లోనే ఉన్నాం. ఫస్ట్ టైం మహేష్ బాబు డేట్లు ఇచ్చాడు, ఈ సినిమా ఆడితే ఇంకో పెద్ద హీరో వస్తాడు, అప్పుడు రేట్ పెంచినా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనుకున్నాం. యాస్టీస్ దూకుడు హిట్ అయిన వెంటనే మా కాంబినేషన్ కూడా వాల్యూ వచ్చింది, దానికంటే బాషాకి మంచి బాగా పే చేశారు. సో ఇప్పుడు మీరు శ్రీను వైట్ల, మీరు కోన వెంకట్ గారు, సో ఇట్స్ అ కాంబినేషన్, సక్సెస్ఫుల్ కాంబినేషన్ అంటారు. ఇప్పుడు సీక్రెట్ కదా, వెంకీ మా ఫస్ట్ ట్రావెల్ వెంకీ అండి. నాకు శ్రీను గారితో వెంకీ కంటే ముందు నుండి పరిచయం ఉంది, కానీ పని చేయటం మేము ముగ్గురు అనుకోకుండా కలిసాం. అంటే కోన గారు నాకు అసలు పరిచయం లేదు. ఇది కూడా మీ ట్రైలక్ బ్యాచా? కాదండి, శ్రీను గారికి కొద్దిగా టచ్ ఉండేది కానీ నేను ట్రైలక్లో కలవాలని. శీను గారు ఏంటంటే, నాకు ఒక సినిమా నీకోసం అనే సినిమా రిలీజ్కి కింద అటు ఇటుగా ఉన్న టైంలో ఆర్పి పట్నాయక్ పరిచయం చేశాడు. ఆర్పి పట్నాయక్ నాకు పరిచయం ఉండటంలో ఆ సినిమాకి ఆర్పి మ్యూజిక్, ఇలా మంచి టాలెంటెడ్ కుర్రాడు ఉన్నాను మీకు ఉపయోగపడతాడు డిస్కషన్స్లో అని నన్ను తీసుకెళ్ళాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్తో వెళ్ళాను ఆయన దగ్గరికి. అయితే ఆ సినిమా ఆడకపోవటం, తర్వాత చాలా రోజులు ఆయన స్ట్రగుల్స్లో ఉండటం, అప్పుడు నేను మీ ఇద్దరం కలిసి 2-3 సబ్జెక్టులు తయారు చేసాం. ఈవెన్ ఒకటి నాగార్జునకు కూడా వెళ్ళి చెప్పారు ఆయన, కాకపోతే అది అప్పుడు వర్కౌట్ అవ్వాలి. తర్వాత నేను ఇంకా మరి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసుకోకపోతే నాకు ముందుకెళ్ళలేని పరిస్థితి, అందుకని చెప్పి ఆయన కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాను. ఆయన అప్పట్లో కొంత ఫీల్ అయ్యారు కూడా, ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను సక్సెస్ లేదని ఇడు వెళ్ళిపోయాడు అనే టోన్ కూడా ఫీల్ అయ్యాడు. కానీ అక్కడ ప్రాబ్లం అది కాదు, ఆయన నేను వర్క్ చేయకుండా నేను 2-3 ఏళ్ళు నాకు వాల్యుబుల్ టైం అది, అందుకని నేను ఇమ్మీడియట్గా తేజ దగ్గర అవకాశం వస్తే అప్పుడు వెళ్ళాను. తర్వాత ఆయన ఆనందం సక్సెస్ వచ్చింది. తర్వాత సొంతం చేస్తున్నప్పుడు సంతోషం సినిమా చూసి భలే రాశారు వీళ్ళు కదా అని అనుకున్నాడు ఎవరు, అతను నేనని అనుకోలేదంట. ఒకరోజు కనపడితే ఏమండే సంతోషం సినిమా చూడండి మీరు, చాలా బాగుంటుంది సినిమా, భలే రాశారు ఎవరు కానీ అది అని అంటే నేనే సార్ రాసింది అంటే మీరా ఏంటి అని చెప్పి ఆయన నిజమా మీరా గోపి నేను అప్పుడే అనుకున్నాను నువ్వు రైటర్ అవుతాను, నాకు తెలియదు నువ్వు ఎప్పుడు రైటర్ అయ్యావు, ఇదే ఫస్ట్ సినిమా సార్. సినిమాలో సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఏంటండి పీపుల్ కదా, సక్సెస్ లేకపోతే ఇంకంతే. సో మీరు
యాక్చువల్గా నేను సీను గారు మేమందరం సక్సెస్ ఒక లెవెల్ చూసి ఆనందం, ఆయన నేను సంతోషం, అమ్మా నాన్న తమిళమ్మాయి కోన గారు చూసి వచ్చిన తర్వాత మా ముగ్గురికి అంత సక్సెస్ తగ్గింది. ఆయన సొంతం ఆడలేదు, తర్వాత నాకు మధ్యలో కూడా అంత ఊపిరి రాలే, సంతోషం చూసి ఎగబడే. అప్పుడు ట్రెండ్ మారింది ఇంద్ర ఆది ఇలాంటి సినిమాలు వచ్చినాయి, యాక్షన్ మూవీస్ రాసేవాళ్ళే. మేము రాస్తామన్నా కానీ సంతోషం రైట్ రన్నింగ్ కానీ ఇతను సాఫ్ట్గా ఉంది కదా, స్లోగా ఉంది, ఆ టోన్లో వచ్చారు. ఇతను క్లాస్ రైటర్ అనే టోన్ వచ్చింది. ఆ టైంలో మాకు వెంకీ అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా అయింది, సీను గారికి నాకు కోనగారికి ముగ్గురికి. అది ప్రూవ్ చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ సినిమాకి చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకి వేరే రైటర్ ఎవరో ఉన్నారు, అందుకని మమ్మల్ని పెట్టుకుంటాం జరగలే. సో అది చేయలేకపోయాం. అందరవాడు అయిపోతున్న టైంలో ఆయన అన్నాడు, లేదు గోపి మనం మన స్టైల్లో చేయాలంటే వెంకీ మనం బాగా కలిసి చేసాము, అందరవాడు నాకు అంత ఫ్రీ హ్యాండ్ దొరకలేదు. సో మళ్ళీ మనందరం ముగ్గురం కలిసి ఒక టీంలాగా చేద్దాము అని డీ చేద్దాం అని అన్నాడు. సక్సెస్ లేకపోయినా ముగ్గురం కలిసి ట్రావెల్ అయ్యి సక్సెస్ అయ్యాం. సో మీరు అన్నట్టు మీరు శ్రీను వైట్ల అది తర్వాత డీ అనేది మా అందరికీ బ్రేక్ అయిందండి, బిగ్ బిగ్ బ్రేక్, బిగ్ హిట్. తర్వాత వరుసనే మా ట్రావెల్లో వచ్చిన అన్ని సినిమాలు బాగా అయ్యాయి. సో మీకు ముగ్గురు కంపాటబిలిటీ ఎక్కువగా ఉంది బేసిక్గా. సో మీ స్ట్రగుల్స్ ఏంటండి అసలు సినిమా ఇండస్ట్రీలో? మీరు ఇప్పటి వరకు సక్సెస్ రేట్స్ అన్నీ చెప్పారు, అసలు ఇన్ జనరల్ మీరు సినిమా స్టార్ట్ చేసే ముందు ఎస్పెషల్లీ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వెళ్తే, సో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎక్కువ పే ఉండదు, ఇంకొక జాబ్ చేయలేరు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ వన్ మోస్ట్లీ. సో ఫ్యామిలీ ఉంటుంది, ప్రెషర్స్ ఉంటాయి, ఎకనామికల్. సో మీ స్ట్రగుల్స్ ఏంటి? స్ట్రగుల్ అంటే ఏం లేదండి, ఎడ్యుకేషన్తో వచ్చేవాళ్ళు కొంచెం స్ట్రగుల్ ఉంటుందండి. రీజన్ ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది అప్పుడు ఇప్పుడు కొంచెం మారింది అట్మాస్ఫియరు, బట్ నేను ఎంటర్ అయిన టైంలో నేను ఇంజనీరింగ్ చేసి వచ్చానంటే వీడికి ఇంజనీరింగ్ చేశాడని వీడికి ఏదో కొంచెం బలుపు ఉన్నట్టుంది, వీడేంటి కొంచెం స్టైల్గా బట్టలు వేసుకుంటున్నాడు, వీడేంటి కొంచెం ఈ టైప్లో అనే టైం టోన్లో ఉండేవాళ్ళు. యాక్చువల్ నేను చాలా గ్రౌండ్ లెవెల్లోనే ఉండేవాడిని. అప్పట్లో కొన్ని ఇన్సల్ట్లు ఎలా ఉండేయంటేనండి, కో డైరెక్టర్స్ లాగా ఉండేవాళ్ళు అక్కడ, పెద్ద వార అంటే అడ్డుగోడలాగా ఉండేవాళ్ళు. నా ఫస్ట్ సినిమాకి ముగ్గురు నలుగురు కో డైరెక్టర్లు చేశారన్నమాట. సో వాళ్ళని వాళ్ళకేంటంటే నువ్వు ఇప్పుడే వచ్చావు ఫస్ట్ టైమ్ అంటే తొందరగా మనం వెళ్ళిపోదాం అని అనుకునే టోన్లో ఉంటే తొందరగా నేర్చేసుకుందాం, తొందరగా అల్లుకుందాం, ఇప్పుడు ఇది ఈ జాబ్ ఇది తొందరగా పట్టేసుకుందాం. వాళ్ళు ఏంటంటే ఎందుకు నువ్వు అంత ఇదిగా ఉన్నావు, చాలా టైం ఉంది, నువ్వేంటి పెద్ద క్యూలో ఉన్నావు, నువ్వు వచ్చేసి ముందుకు వెళ్ళిపోతా అంటావు అనేసి. 10-15 ఇయర్స్గా మేము ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాం, నువ్వు ఒకటో రోజులో వెళ్ళిపోదాం అనుకుంటావు ఏంటి అనే దీంట్లో ఉన్నారు. నేను అనుకున్నాను నా థాట్స్ ఫ్రెష్నెస్ పోకుండానే నేను అయిపోవాలి తొందరగా అనేది నా ప్రయత్నం ఉండేది. ఎలా అనేదంటే ఇంజనీరింగ్లో నేను మిగతా ఆటలో పక్కన పెడితే డ్రాయింగ్ వీటిల్లో చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడిని. అలాంటిది నేను ఫస్ట్ డే వెళ్ళింగానే ఒక కో డైరెక్టరు నాకు పేపర్స్ ఇచ్చి, బాబు పేపరు ఇట్రా కూర్చోండి అని చెప్పి, నేను ఇంజనీరింగ్ చేశానన్న విషయం తెలుసుకోడు అతను, పేపర్ ఎలా మడత పెట్టాలి, లెఫ్ట్ ఎంత రాయాలి, రైట్ ఎంత రాయాలి, ఇది ఎలా మడత పెట్టాలి, సూట్ కేసు ఎలా పట్టుకోవాలి, దీన్ని ఇక్కడ అక్షరాలు ఇంతవరకే ఉండాలి అని నేర్పిస్తున్నప్పుడు మనకి ఒక మన అహంకారం మీద కొట్టడం అవుతుంది. అంటే ఒరే నువ్వు దీనికంటే ఎక్కువ తెలుసుకుని కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ఆ రోజుకి ఇంకా ఫస్ట్ టైం అంటే అప్పుడే ఇంటర్నెట్ అనేది వస్తుంది, ఆ ఇంటర్నెట్ని కూడా ఆ రోజుల్లో ఫస్ట్ మెయిల్ ఐడీలు ఇవన్నీ తెలుసుకుని, నా తెలిసి 98-99 టైంకి అయితే నేను IMDB కూడా వాడటం మొదలెట్టాను. అంటే చూసి సినిమాల గురించి ఇంటర్నెట్లో ఈ సినిమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేది తెలిసింది. ఇలా ఉంటే ఇటు పక్కన కాంట్రాస్ట్లో ఉండేవాళ్ళు. మా ప్రపంచ సంగీతం గురించి మనకి బోళ్ళంత విషయాలు తెలిసి ఉన్నప్పటికీ కూడా అక్కడికి వచ్చేటప్పటికి నీకు క్యాసెట్ రికార్డ్ చేయటం ఎట్లాగ తెలుసా, లేకపోతే అలా చేయి నువ్వు కరెక్ట్గా చేయట్లేదు అని ఇలాంటివి చాలా టార్చర్గా ఉండేది అప్పుడు. సో ఇట్లా ఏంటంటే పెద్ద పెద్ద బుక్కులు చదివేవాడికి వాళ్ళు నేర్పించినట్టు దాని స్క్రిప్ట్ రైటింగ్ వాళ్ళు మళ్ళీ నాకు తెలుసు అంటానికి అక్కడ మనం సాగర సంఘంలో కమలాసన్ లాగా రెబలవటానికి లేదండి అక్కడ. అలా అంటే నెక్స్ట్ డే కట్టు వెళ్ళిపోవటం. సో అవన్నీ భరిస్తూ కొంత బిగినింగ్లో పడ్డాం. తర్వాత తేజ గారి దగ్గరకు వచ్చిన దగ్గర నుండి ఆ స్టైల్ పోయింది. అప్పట్లోనే రామ్ గోపాలవరం గారి సర్కిల్, తేజ గారి సర్కిల్ వీళ్ళలో అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా క్లోజ్గా వాళ్ళతో పాటే కలిసి భోజనం చేసేవారు, ఇలాంటి ట్రెండ్ ఉంది. సో నేను ఆ ట్రెండ్లోకి వెళ్ళాను. కరెక్ట్గా ఆ ట్రెండ్ తర్వాత అసలు ఇండస్ట్రీలోనే ఆ ట్రెండ్ వచ్చేసింది. జనరల్గా ఇప్పుడు అంత టార్చర్ పెట్టట్లేదు, కొంత ఉంది ఇప్పటికి కూడా.
సెపరేటు వాళ్ళకి సెపరేటు అట్లాంటివన్నీ. అది తర్వాత ఏంటంటేనండి, పర్సనల్గా చెప్పాలని అంటే కరెక్ట్ ఏజ్లో ఇప్పుడు 21కి వచ్చారనుకోండి, 27-28కి ఏదైనా అవుతానికి అవకాశం ఉంటుంది. నేను 25కి నేను ఇండస్ట్రీకి వచ్చాను, 2-3 ఇయర్స్ పాటు అసలు లోపలికి ఎంటర్ అవ్వడానికి స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేను సంపాదించి మా ఫ్యామిలీని పోషించాల్సిన టైంలో నేను ఇంకా అవకాశాల కోసం ఇంకా ఇలాంటి పేపర్ ఎలా మార్చ పెట్టాలి అనే టోన్లో, సూట్కేసులు మూసే టోన్లోను ఉండాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి అది కొంచెం మనసుకి బాధగా ఉండేది. అంటే ఇంట్లో వాళ్ళు కానీ మిగతా ఎక్కడ కానీ గుర్తింపు ఉండదు మనకి. గుర్తింపు అంటే ఏంటంటే వీడు పాపం చెడిపోయాడు అయిపోయింది, ఇంకా సినిమా పిచ్చిలో పడిపోయి వెళ్ళిపోతున్నాడు, వీడి క్యారియర్ ఇంక అయిపోయినట్టే, పెళ్లి సంబంధాలు కూడా ఇంకేముంది, పెళ్లి లేనట్టే, ఎవడొస్తాడు సినిమాలంటే, ఈ టైప్లో ఉండేదండి. అంటే చాలా త్యాగం చేయాల్సిన పరిస్థితి. అంటే త్యాగం అనే మాట ఇప్పుడు కొంచెం క్లీషేగా ఉంటుంది, బట్ నిజంగానే అవి మనం వదులుకోవాల్సిన పరిస్థితి. వదులుకుంటేనే ఇది ఆ క్యారియర్ అనే టైప్ టోను ఉంది. అప్పటికే ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయి జాబ్స్ వచ్చేసి పెళ్ళిళ్ళు అయ్యి మీ క్లాస్మేట్స్ అంతా పెళ్ళిళ్ళు అయిపోవడం, అందరి పెళ్ళిళ్ళకి నేను వెళ్ళేవాడిని, అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అంతా వాళ్ళ ఫంక్షన్లకు కూడా వెళ్తూ ఉండేవాడిని. ఇవన్నీ కాకుండా ఏంటంటే వాళ్ళు నేను ఇంకా ఫుడ్కి లాటరీ కొడుతున్న టైంలో వాళ్ళు ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోతూ ఉండేవారు అమెరికాలో కానీ. ఇక్కడ మేము ఒరే కొత్త ఇల్లు కొనుక్కున్నారా అది ఇది అని అంటే, ఇక్కడ మీకు ఫ్రెండ్ సర్కిల్ బాగా ఉన్నట్టుంది కదండి అమెరికాలో. అప్పుడే అమెరికాకి విపరీతంగా H1L మీద వస్తున్నారు, నేను కూడా మెయిన్ ఫ్రేమ్స్ చేసి వద్దాం అనుకుని జాయిన్ అయ్యి సంథింగ్ అలాంటిది జరిగింది. సో ఆ టైంలో మా మొత్తం బ్యాచ్ నాకు ఒక 40 మంది తెలుగు వాళ్ళు మా కాలేజీలో చదువుతూ ఉంటుంటే బెల్గాంలో, దాదాపు 35 మంది దాకా ఇక్కడికి ఇక్కడే వచ్చు, ఒక 5 గురు మాత్రం అక్కడ. సో మీ బ్యాచ్ ఫుల్ ర్యాగింగ్ అదంతానా? ర్యాగింగ్ లాగా ఏం లేదండి, అంటే అంటే నేను పెద్ద ఆటకి దూరంగా ఉండేవాడిని. సిన్సియర్ బ్యాచ్. సో ఇంకా ముందు ఏం, ఇప్పుడు ఏం కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ప్రజెంట్ అంటే నేను స్క్రీన్ ప్లేలు చేస్తున్నాను, స్టోరీలు ఏమి ఇవ్వట్లేదు, భాష వరకు ఇచ్చాము. తర్వాత ఏంటంటే ఇప్పుడు మా వీరుపోట్ల సినిమా ఒకటి జరుగుతుంది. వీరుపోట్ల నా రూమ్మేట్, తను కూడా తన సినిమాకి ఫస్ట్ టైం, అతను యాక్చువల్ రైటర్, అతని సినిమాలకు ఎవరు రైటర్స్ పనిచేయరు, కానీ నేను నా పర్సనల్ ఫ్రెండ్ అవటం వల్ల ఈ సినిమాకి అలాగే నువ్వు కూడా ఉండాలని చెప్పి దూసుకెళ్తా అనే సినిమా విష్ణుతోటి, అది కూడా డి టైప్లోనే ఉంటుంది, డి దేనికైనా రెడీలాగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనోజ్ విష్ణు వీళ్ళది అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా, వాళ్ళే నాకు ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చారు. సో వాళ్ళ సినిమాల వరకు స్క్రీన్ ప్లే చేస్తున్నాను, ఐఎమ్ నాట్ డూయింగ్ స్టోరీస్. తర్వాత ఇప్పుడు డైరెక్షన్ కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నించడం అంటే మల్ల విజయప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా నాకు అడ్వాన్స్ ఇచ్చారు, ఆయన సినిమా చేస్తున్నాను. ఓ, సో ఇప్పుడు రైటర్స్ ట్రెండ్ ఏంటంటే రైటర్స్ మెగాఫోన్, సో మీరు కూడా అదే బాటలో వెళ్తున్నారు అన్నమాట. ఇప్పుడు మీరు ఇందాక మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, అంటే భాష అనే సినిమాలో తీసుకున్న రెమ్యునరేషన్ నేను అన్ని సినిమాలకు అడగలేను, అది ఒకటి ట్రెండ్. అలాంటి తగ్గించుకుని నన్ను తక్కువ చేసుకుని నేను ఇచ్చేయలేను. సో డైరెక్షన్కి వెళ్తే బెటర్ పేమెంట్స్ ఉంటాయి, బెటర్ టైం, మన క్రియేటివిటీనే బయటకు వస్తుంది. అంటే పేమెంట్స్ గురించేనే కాదు, జనరల్గా అంటే బెటర్ లైఫ్ ఉంటుంది అని ఉద్దేశంతో. రెండో థింగ్ ఏంటంటే మేము శీను గారు టాప్ పొజిషన్లో ఉండాలి, 1 పొజిషన్లో ఉండాలి, దాని ద్వారా మాకు డైరెక్షన్ వస్తుందని నేను ఆయన దగ్గర ఇంతకాలం ట్రావెల్ అవడం జరిగింది. ఆయన 1 అయ్యారు, దూకుడు పెద్ద హిట్ ఇచ్చారు, తర్వాత బాష కూడా మీరుండి ఇది ఎలాగైనా సెకండ్ సినిమా కూడా మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. అంటే సక్సెస్ని కంటిన్యూ చేస్తే మా వంతు ప్రయత్నం మేము చేసాం, ఇప్పుడు ఆయన కోఆపరేషన్ తోటి డైరెక్షన్కి కూడా వెళ్తున్నాను. థ్యాంక్స్ అండి, మీరు చాలా విషయాలు మీ జర్నీని మొత్తం ఒక్కసారి కళ్ళ ముందు చూపించారు. సో మోస్ట్లీ కాంట్రవర్షియస్ అన్నీ కూడాను, డైరెక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో అండ్ వీ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. సో మెగాఫోన్ పట్టబోతున్నారు కాబట్టి అంత సక్సెస్ రావాలని, మీరు కూడా శ్రీను వైట్లలాగా 1 డైరెక్టర్గా ఎదగాలనేసి ఆకాంక్షిస్తున్నాం. మీ ఇంటర్వ్యూ నేను సక్సెస్ అయిన తర్వాత డైరెక్టర్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. Definitely, andi, and Desi Plaza nunchi meeku all the good lucks and wishes. Thank you very much. Thank you.